కానీ ఇంతవరకు దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఏమన్నా అంటే ఎవ్రీ ఇయర్ మనం స్పోర్ట్స్ కి ఇంత కేటాయిస్తున్నాం అని అంటున్నాం, కానీ ఆ విషయంలో ఏమి పట్టించుకోలేదు. ఆ స్పోర్ట్స్ బిల్డింగ్ ని దాన్ని పక్కన పెట్టేస్తే ఆ స్పోర్ట్స్ బ్యాక్ సైడ్ లో ఉన్న ఓపెన్ గ్రౌండ్ లో ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఏవో ఒక ఫంక్షన్స్ అవుతాయి, క్లెన్సీనెస్ ఉండదు, శానిటైజేషన్ ఉండదు, అందులో పడ్డ చెత్త వల్ల కుక్కలు అవుతున్నాయి. నిన్న ఒక అబ్బాయికి జేబీ కాలనీ అని ఆ కాంపౌండ్ కి ఆనుకొని ఒక ఉంటుంది కాలనీ, ఆ కాలనీలో ఒక అబ్బాయికి, చిన్న అబ్బాయికి కుక్క కరిచింది, ఆ అబ్బాయి హాస్పిటలైజ్డ్ ఉన్నారు, దెర్ ఇస్ నో ఆన్సర్. అంటే ఆ అబ్బాయి ఎలా పర్ఫామ్ చేస్తున్నారో, వెదర్ ఇట్ ఇస్ రేబీస్, ఏమి తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో హూ ఇస్ ఆన్సరబుల్ ఫర్ దిస్ మేడం? ఒక 1 ఇయర్ బ్యాక్ కుక్క కాటుకి పిల్లలు చనిపోతే యూ టోల్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ ద కమిటీ, ఆ కమిటీలో ఆన్సర్స్ వేస్తున్నాము, ఎన్జిఓస్ వస్తున్నామని చెప్పారు. దానికి ఇంతవరకు మాకు ఆన్సర్ రాలేదు మేడం. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, ఒకవేళ ఒక కొన్ని ఎన్జిఓస్ కుక్కలని దేవి చెయ్యొద్దు, కుక్కలని మేము చూసుకుంటాము, కుక్కలకు అన్నం పెట్టండి, నీళ్లు పెట్టండి అంటే ప్లీజ్ అట్లాంటి నంబర్స్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మా దగ్గర కుక్కలు ఉంటే మేము తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లలో వదిలేస్తాము. కనీసం మనుషులను కాపాడలేకపోతున్నాము, కుక్కలను కాపాడలేకపోతున్నాము, దెన్ వాట్ ఇస్ ద నీడ్? పిల్లలు చనిపోతూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ యూ కీప్ ఆన్ యాడింగ్ ద నంబర్ ఆఫ్ ద కౌంట్ హూ పీపుల్ ఆర్ డైయింగ్, అండ్ వీఆర్ జస్ట్ కీపింగ్ ఆన్ సేయింగ్ సారీ, అపాలజైజ్, నెక్స్ట్ వీ విల్ డూ. దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ మేడం. ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటాము, అన్ని తీసుకుంటాము, ముక్కు పిండి వాళ్ళని వసూలు చేస్తాము, ప్రాణాలు పోతే కూడా మనం ఆన్సరబుల్ కాకపోతే ఎలా మేడం? దిస్ ఇస్ వెరీ సీరియస్. నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను, నాట్ ఓన్లీ డాగ్స్ మేడం, మా డివిజన్ లో పందులతో భయపడతాము. పందులు ఉన్నాయి, పందులను పట్టుకెళ్ళండి అని అంటే వాడు కత్తి పెట్టాడు, వీడు కత్తి పెట్టాడు, పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నారు అని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు. ఆర్ వి నాట్ ఆన్సరబుల్ ఫర్ ద పబ్లిక్ మేడం ఆన్ దిస్? ఐఎమ్ సేయింగ్ దిస్ ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్ మేడం. ఐఎమ్ స్పీకింగ్ విత్ దిస్ వాయిస్ బికాస్ నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాను. నేను అప్పటికి ఆఫీసర్స్ అందరికి చెప్పాను, డివిజన్ లో ఏ ఒక్కరికి కూడా ఏమన్నా అయితే ఐ విల్ నాట్ బి సైలెంట్ అని చెప్పాను. అయినా కూడా నిన్న అయింది కౌన్సిల్ లో ఉన్నానని చెప్పి నాకు ఒకటే మెసేజ్లు కాలనీ వాళ్ళు, ఆ అబ్బాయికి ఏమన్నా అయితే హూ ఇస్ ఆన్సరబుల్ మేడం, హూ విల్ బి పనిషబుల్? मैडम, मैं कार्वान कॉन्स्टेंसी में मैं आपको बताना चाह रहा हूँ कि कार्वान कॉन्स्टेंसी में दो बड़े प्ले ग्राउंड है मैडम, गोलकुंडा फोर्ट में, और उसके साथ ही साथ एक बिल्कुल बेहतरीन जो है ना एक मॉडर्न स्विमिंग पूल भी है। मगर हमको जरूरत इस बात की है, मैं आपके जरिए कमिश्नर साहब को बताना चाह रहा हूँ कि खासतौर पर इतने बड़े ग्राउंड्स है जो एक फुटबॉल स्टेडियम है और एक क्रिकेट स्टेडियम है मैडम। फुटबॉल स्टेडियम में तो हम लोग वहां पर नुमाइंदगी करके टॉवर लाइटिंग भी लगवाए मैडम।